హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మ్వలన్రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీఎంసీ 2021కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. టోటల్గా మనకి JNTUK నుండి ఎవరైతే JNTUK అఫిలియేటెడ్ అండ్ JNTUK యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన, ఏదైతే బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1/1/1/2కి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. అంటే మీకు ఫైనల్గా మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, వీటికి సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో JNTUK JNTUAకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి, సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి ఫర్దర్గా. సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి, సో మీకు మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, సో సిలబస్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, స్టడీ మెటీరియల్, ఇవన్నీ అయితే కూడా నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే చూడొచ్చు మనకి అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-2022. సో ఇక్కడైతే చూడొచ్చు మనకి, సో ఒకేసారి మీకు 1 ఇయర్కి ఇచ్చేశారు. సో ఇంకా మీకు సెమిస్టర్ వైజ్గా ఉంటాయి, ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే ఉండవు. సో వీటి గురించి అయితే కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో క్రెడిట్స్ అంటే ఏంటి, కోర్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే కూడా. సో ఫస్ట్ చూస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్, సో ఇక్కడ చూస్తే మనకి క్లాస్ వర్క్ అనేది అయితే కూడా 22 నవంబర్ నుండే స్టార్ట్ అయింది అని వీళ్ళు ఇక్కడైతే ఇచ్చారు. ఫర్దర్గా ఇక్కడ చూస్తే మనకి, సో ఇండక్షన్ క్లాసెస్ అనైతే కూడా 22 నవంబర్ నుండి 27 నవంబర్ వరకు అయితే కూడా మనకి ఇండక్షన్ క్లాసెస్ అయితే జరుగుతాయి. సో ఇండక్షన్ క్లాసెస్ అంటే మనకి ఏంటంటే ఆ కాలేజు అండ్ అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మీరు తీసుకున్న బ్రాంచ్లో మనకి అసలు 4 ఇయర్స్ మీద ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫర్దర్గా మీకు స్కోప్ ఏ విధంగా ఉండిద్ది. సో జస్ట్ క్లియర్ కోర్సుకు సంబంధించి జస్ట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా డైరెక్ట్ సిలబస్ వచ్చేపాటికి మీకు 29 నవంబర్ నుండి స్టార్ట్ చేస్తారు. అందుకే మనకి కాలేజ్ రిపోర్టింగ్ అనేది అయితే 25th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో మీకు 29th నుండి, సో ఇంకా డైరెక్ట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్గా ఇక్కడైతే చూడొచ్చు, యూనిట్ 1 వచ్చేపాటికి నవంబర్ 29th నుండి డిసెంబర్ 1 వరకు అయితే జరుగుతుంది. సో అట్లా మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ చూస్తే 17 జనవరి 2022న మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 17 జనవరి నుండి 22 జనవరి వరకు కూడా ఫస్ట్ మనకి మిడ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి సెకండ్ మిడ్ చూస్తే, సో సెకండ్ మిడ్ చూస్తే మనకి 14th మార్చ్ నుండి 19th మార్చ్ వరకు కూడా మనకి సెకండ్ మిడ్ జరుగుతుంది. తర్వాత మీకు ప్రాక్టికల్స్ అనేది కూడా మోస్ట్లీ ఆ మంత్లోనే కండక్ట్ చేస్తారు. ఎండ్ ఎగ్జామ్స్ అయితే కూడా 28th మార్చ్ నుండి, సో 9th డేట్ 4th మంత్ వరకు కూడా మీకు ఎండ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఫర్దర్గా సెకండ్ సెమిస్టర్కి సంబంధించి, సో మీకు సెకండ్ సెమిస్టర్ అంతా కూడా మళ్ళీ మనకి ఏప్రిల్ 11th నుండి సెకండ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ సెమిస్టర్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ క్లాస్ వర్క్ అయితే కూడా వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేశారు. సో ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈ డేట్స్ అనేది కూడా చెక్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1/1/1/2కి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో JNTUK JNTUAకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందిస్తాను. సో మీకు ఇంకా ఈ సిలబస్ అయితే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో బ్రాంచ్ బై బ్రాంచ్ ఖచ్చితంగా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారనేది అయితే కూడా కింద కమెంట్ చేయండి. సో దానికి సంబంధించి, సో మెజారిటీ ఏ గ్రూప్ ఉంటే ఫస్ట్ దాని మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ 1/1 క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.